ఈరోజు మనం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాము. ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్ బ్లాడర్ పైన లేదా యూరిత్రల్ ప్యాసేజ్లు వస్తుందో దానికి మనం లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాము. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఏమి సింప్టమ్స్ వస్తాయి? నమస్కారం, నా పేరు డాక్టర్ ధన్య. సో యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీస్, టూ కిడ్నీస్, యూరిటర్, యూరినరీ బ్లాడర్ మూత్రాశయం అండ్ యూరిత్ర యూరినరీ ప్యాసేజ్, దానికి మనం యూరినరీ సిస్టమ్ అని అంటాము. ఎప్పుడైతే మీకు ఇన్ఫెక్షన్ బ్లాడర్ పైన లేదా యూరిత్రల్ ప్యాసేజ్లు వస్తుందో దానికి మనం లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాము. అండ్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ కిడ్నీస్ లేదా యూరినరీ ట్యూబ్స్ ఉంది కదా, దానిలో వస్తున్నప్పుడు మనం అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అని అంటాము. సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ఏమి సింప్టమ్స్ వస్తాయి, దట్ అగైన్ డిపెండ్స్ ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉందో దానిపాటు సింప్టమ్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ మీకు ఆ యూరిత్రల్ ప్యాసేజ్ లేదా బ్లాడర్ పైన వస్తున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ ఎక్కువ, మాట యూరిన్ ఎక్కువ యూరిన్ వెళ్ళాలి ఆ ఫీలింగ్ వస్తాయి, ప్లస్ యూరిన్ వెళ్తున్నప్పుడు మంట, పెయిన్ఫుల్ యూరినేషన్ అనేది కూడా కామన్ అన్నమాట. నా ఈ సేమ్ ఇన్ఫెక్షన్ ఒకవేళ మీకు కిడ్నీస్ లేదా యూరినరీ ట్యూబ్స్లో వస్తున్నప్పుడు ఫ్రీక్వెంట్లీ జ్వరం రావటం, లో బ్యాక్ పెయిన్, యూరిన్లో బ్లడ్ రక్తం పడడం, దాన్ని కామన్ అన్నమాట. సో ఎప్పుడైతే మనం ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇగ్నోర్ చేస్తున్నామో అది ఇట్ కెన్ క్రియేట్ కాంప్లికేషన్స్. సో మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వస్తున్నప్పుడు మీరు వెంటనే ఒక డాక్టర్ని సంప్రదించి దానికి రీసన్స్ అనేది తెలుసుకోవాలి. నా మోస్ట్లీ ఫీమేల్స్కి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వస్తాయి, ఎందుకంటే అనాటమికల్ స్ట్రక్చర్ ఈ యూరిత్రా అనేది షార్టర్ డిస్టెన్స్ ఉంది కాబట్టి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఫీమేల్స్లో కామన్గా వీ కెన్ సీ. మోర్ ఓవర్ అది ఎయినస్ దగ్గర కూడా క్లోజ్గా ఉంటుంది, సో అక్కడ నుంచి బ్యాక్టీరియా లోపల వెళ్ళి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతాయి. సో ఫీమేల్స్లో మెనోపాజ్ తర్వాత కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కామన్ అన్నమాట. నౌ హౌ క్యాన్ వీ ప్రివెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో సింపుల్ టిప్స్, ఎక్కువ వాటర్ తాగడం, అట్లీస్ట్ 8 to 10 గ్లాసెస్ ఆఫ్ వాటర్ డైలీ మనం కన్స్యూమ్ చేయాలి. ఎస్పెషలీ సమ్మర్ సీజన్లో డీహైడ్రేషన్ అనేది కామన్, సో ఇఫ్ యు డ్రింక్ మోర్ వాటర్ ఆ బ్యాక్టీరియా అన్నీ ఫ్లష్ అయిపోతాయి. సెకండ్లీ హైజీన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫీమేల్స్ ఎస్పెషలీ మనం యూరిన్ తర్వాత వాష్ చేస్తున్నప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ క్లీన్ చేయాలి, లేదంటే ఆ మోషన్ హోల్ నుంచి బ్యాక్టీరియా వెళ్ళి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవుతాయి. థర్డ్ ఏంటంటే కొన్ని ప్రోడక్ట్స్ లైక్ బ్లాడర్ ఇరిటెంట్స్ అని మనం అంటాము, కాఫీ, టీ అండ్ ఎక్కువ కార్బనేటెడ్ బివరేజెస్, కోక్ కానీ అదన్ని కన్స్యూమ్ చేస్తే కూడా అది బ్లాడర్ పైన ఇరిటేషన్ అవుతాయి. సో ఇది కూడా అవాయిడ్ చేస్తే మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది యు కెన్ ప్రివెంట్ అన్నమాట. నా ఆయుర్వేదంలో అయితే చాలా మంచి రెమెడీస్ ఉన్నాయి, అండ్ వితౌట్ యూజింగ్ యాంటీబయాటిక్స్ మళ్ళీ మళ్ళీ మీకు యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తుందంటే ఆయుర్వేద పరిష్కారంగా మెడిసిన్స్ వాడి దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ హైజీన్ అనేది మనం కరెక్ట్గా ఫాలో చేయాలి, అండ్ ఎస్పెషలీ ఇన్ మేల్స్ 50 ఇయర్స్ తర్వాత ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది కామన్. సో ఎప్పుడైతే మీకు ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందో డెఫినెట్లీ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఐ హోప్ దిస్ వాజ్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ.